హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ రాధ ఇంటికి చంద్రబాబు ఆనాటి వంగవీటి పౌరుషం ఏమైంది రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రస్తుతం కాపు సామాజిక వర్గం చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది కొద్ది రోజుల క్రిందటే కాపు నాయకులు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది పార్టీలకు అత్యతంగా ఈ సమావేశం సాగింది వేరువేరు పార్టీలకు చెందిన కాపు సామాజిక వర్గ నాయకులు ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు ఇప్పుడు తాజాగా అదే సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధ ఇంటికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనే అంశం రాష్ట్ర రాజకీయాల్లో అంశమవుతోంది దీనిపై కాపు సామాజిక వర్గానికి చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు స్పందించారు వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు వెళ్లిన ఉదాంతాన్ని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో పోల్చారు రాధా తండ్రి వంగవీటి రంగ దారుణ హత్యకు గురైన సంఘటనను రాంబాబు గుర్తు చేసుకున్నారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉందనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు వంగవీటి రంగ దారుణ హత్యకు గురైన అనంతరం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇంటికి వెళ్లగా గేట్లు మూసేశారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు గేట్లు మూసివేయడంతో రంగా కుటుంబ సభ్యులను పరామర్శించకుండానే ఎన్టీ రామారావు వెని అన్నారు ఇప్పుడు వంగవీటి రంగా కుమారుడు రాధా ఇంటికి అదే తెలుగుదేశం పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు వెళ్ళగా గేట్లు తెరుచుకున్నాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు చంద్రబాబు తాను స్వయంగా వంగవీటి రాధ ఇంటికి వెళ్లడం పట్ల అటు వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ శ్రేణులు భిన్నంగా స్పందిస్తున్నారు వంగవీటి రాధ త్వరలోనే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని అందుకే ఆయనను బుజ్జగించడానికే చంద్రబాబు రంగంలోకి దిగారని చెబుతున్నారు టీడీపీలో కొనసాగడానికి వంగవీటి రాధ ఏమాత్రం సుముఖంగా లేరని తేల్చేస్తున్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సైతం రంగాను ఆయన నివాసంలో కలుసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు పలువురు సీనియర్ నాయకులు మాజీ మంత్రులు రాధాను బొజ్జగించినప్పటికీ వినట్లేదని అందువల్లే చంద్రబాబు బరిలో దిగాల్సి వచ్చిందని అంచనా వేస్తున్నారు వైసీపీ నాయకులు కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు వంగవీటి రాధ బయటకు వెళితే పార్టీ ఓటు బ్యాంక్ మరింత నష్టపోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు మరోవంక తెలుగుదేశం పార్టీ నాయకుల వాదన దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది ఈ విషయంలో వారు వైఎస్ఆర్సీపీపై ఎదురు దాడికి దిగుతున్నారు ఆ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు వంగవీటి రాధాను హత్య చేయడానికి దేవినేని అవినాష్ తరఫు మనుషులు రెక్కే నిర్వహించారని ఆయనకు ప్రాణాపాయం ఉందంటూ ఆరోపిస్తున్నారు రాధా వెంట పార్టీ మొత్తం ఉందనే సందేశాన్ని చంద్రబాబు ఇచ్చారని చెబుతున్నారు ఆయనకి ఎలాంటి హాని కలిగినా దానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆరోపిస్తున్నారు వంగవేటి రాధ పార్టీలోనే కొనసాగుతారని ఆయన బయటికి వెళ్తారనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని చెబుతున్నారు టీడీపీ నాయకులు